फ्रेंड्स वेलकम टू माय चैनल गोमाता नेनु पोल्लकाई ए विधंगा तालिंपु चेसुकुंटामो चूपिस्तानंडी। पोल्लकाई मा इंट्लोने मा पेरट्लोने कासिनटुवंडी चाला टेस्टीगा उंटुंदी। मीकु बयट दोरिकिते तेच्चुकोनी चेयंडी चाला बागुंटुंदी। ई पोल्लकायलु मात्रं मनकि इंट्लोने कास्ते मात्रं चाला टेस्टीगा उंटायि। మీరు ఒక్కసారి ట్రై చేయండి। ఈ పొల్లకాయ తాలింపండి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను। వీటికి కావాల్సినటివి కొంచెం ఆయిల్ అండి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, తాలింపుకి ఒక రెండు ఎండు మిరపకాయలు, కొంచెం బెల్లుల్లి రెబ్బలండి, కొంచెము ఒక 10 బెల్లుల్లి రెబ్బలు తీసుకోండి, ఒక కొంచెం కరివేపాకు, మిరపొడి, పసుపు పొడి, ఉప్పు, ఇది వచ్చి నేను చట్నీ పొడి అండి, మనము శనగల పొడి అంటాం కదా అది కొంచెం వేస్తాను, ఇది ఆప్షన్ ఏనండి। ఇప్పుడు మనము చేసుకునే విధానం చూపిస్తాను తాలింపు। ఈ విధంగా అయితే మనము పీసులు అయితే కట్ చేసుకోవాలండి, చూడండి ఈ విధంగా పీసులు కట్ చేసుకోవాలి। ఈ విధంగా కట్ చేసుకున్న పీసుల్ని మనము బౌల్లోకి తీసుకున్నాం। దీంట్లోకి నేను కొంచెం పసుపు వేస్తున్నాను, చూడండి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు అండి, ఉప్పు తగినంత వేసుకోండి। ఇది ఉడికించుకోవాలి కొంచెం లైట్గా, మనము తాలింపుకి ఏ విధంగా ఉడకాలో ఉడికించుకోవాలండి, మరీ ఎక్కువ చిదిరిపోకూడదు। ఇప్పుడు నేను తాలింపులోకి ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము। కొంచెం ఆయిల్ అయితే వేసాను, దీంట్లో నేను ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకున్నాను। ఇవి చిటపటమన్నప్పుడు మనము వెరైటీ వేస్తామండి। ఇంకా రెండు ఎండు మిరపకాయలు కూడా తుంచి వేసాను। నాకు మెయిన్ తాలింపుల్లో మా అమ్మ వాళ్ళు కరివేపాకు ఎయిరంటండి, ఎయిరని చెప్తారు నాకు తెలిసి వాళ్ళు, నేను వేసేటప్పుడల్లా కరివేపాకు ఎందుకు అంత వేస్తావు అంటారు, కానీ నాకు ఇష్టమండి కరివేపాకు, నేను ప్రతి తాలింపుల్లోనూ కరివేపాకు వేస్తాను। ఈ తాలింపు కూరల్లో కరివేపాకు వేయము అని చెప్తారు వాళ్ళు, ఎందుకు వేసుకోవచ్చు కదా టేస్ట్ బాగుంటుంది। నేనైతే కరివేపాకు ఉంటే మాత్రం తప్పకుండా కరివేపాకు, కొత్తిమీర రెండు నేను యూజ్ చేస్తానండి। ఇప్పుడు ఇది చిటపటమన్నప్పుడు మనము కరివేపాకు వేసేసాను, చూడండి కొంచెము వెల్లుల్లి ఈ విధంగా దంచేసి వేసేసానండి, దంచి వేయండి తాలింపుకి దంచాలి। ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నాను, ఈ విధంగా మెత్తంగా, అంటే మరీ మెత్తంగా ఉడకకూడదండి, ఈ విధంగా మనకు తుంచినప్పుడు ఇరిగిపోవాలి ఆ విధంగా ఉడకాలి దీన్ని। కొందరైతే పిండి అట్ట వేస్తారు, నేనైతే ఈ నీళ్ళతోనే వేసేసుకుంటానండి, ఉన్న నీళ్ళు కూడా వేసేస్తాను, అది బాగా వేయించుకున్నాను। ఇవి ఇంట్లో కాసిన పొల్లకాయ కాబట్టి తొందరగా ఉడికిపోతుందండి, మీరు ఉడికే వరకైతే ఉడికించాలండి, పొల్లకాయని బాగా ఉడకాలి, ఉడకపోతే బాగుండదు। ఇది బాగా వేయించిన తర్వాత మనము కొంచెము కారం పొడి వేస్తున్నానండి, ఈ కారం మాత్రం ఆప్షన్ అండి, మీకు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, కానీ తాలింపుల్లో కొద్దిగా తక్కువ ఉంటేనే బాగుంటుంది, తీయంగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, ఎక్కువ అయితే చాలా ఘాట్ అయిపోతుంది। ఈ విధంగా నీళ్ళన్నీ పోయే వరకు, నేను నీళ్లు పోసాను కాబట్టి నీళ్ళన్నీ పోయే వరకు అయితే తాలింపు పెట్టుకోవాలి। మీరు నీళ్లు ఉంటే వేయండి, లేకపోతే పర్వాలేదు, నీళ్ళు ఉండాలా అని ఏం లేదండి, నీళ్ళు ఉన్నాయి కాబట్టి నేను ఆ విధంగానే వేసేసాను। దీంట్లో
శనగల పొడి అనేది వేస్తున్నానండి. మీ దగ్గర పప్పుల పొడి ఏది ఉన్నా కూడా వేసుకోవచ్చు. మామూలుగా చాలామంది పప్పుల పొడి వేస్తారు కదా తాలింపులకి, ఆ విధంగా నేను శనగల పొడి అయితే వేసుకుంటాను. తాలింపు చాలా బాగుంటుంది. ఈ శనగల పొడి కూడా నేను ఏ విధంగా తయారు చేసేది మీకు పెడతానండి. ఇంకొక వీడియోలో శనగల పొడి కూడా పెట్టాలి. ఈ విధంగా అంతా డ్రై అయిపోయిందండి, చూడండి అయిపోయిందండి. ఇంకా కర్రీ ఈ విధంగా డ్రై అయిన తర్వాత దించేసుకోవడమే. చూడండి తాలింపు రెడీ అండి. పొళ్ళకాయ తాలింపు చాలా బాగుంటుంది ఇది. పైన కొంచెం గార్నిష్ అయితే నేను కొత్తిమీర పెట్టుకున్నాను. నేను ప్రతి దాంట్లో కొత్తిమీర కరివేపాకు అయితే వేస్తానండి, నాకు చాలా ఇష్టము. ఇక మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బెల్ ఐకాన్ అని ఒకటి ఉంటుంది, దాన్ని తప్పకుండా నొక్కండి. అది నొక్కడం వల్ల రేపు నేనేం పెట్టేది మీకు నోటిఫికేషన్ అయితే ఉంటుందండి. ఇక ఉండనా మరి, బాయ్, థ్యాంక్ యూ.